తేజా తేజా, బాగున్నావా? మా పేరెంట్స్ డే ఫంక్షన్ కి నువ్వు రావేమో అనుకున్నాను. పద పద తొందరగా రెడీ అవ్వు. ఈరోజు అత్ర ఫంక్షన్. అరే కొంచెం అర్జెంట్ పని ఉందమ్మా, సారీ. అదేమో, నాన్నంటే వచ్చేవారుగా. నాలుగు రోజుల్లో తమిళనాడుకి ఆయుధాలు వస్తున్నాయి. మిర్చిమలై దగ్గరికి లారీలు పంపాలి. పర్మిట్ రెడీగానే ఉంది. ఇప్పుడే వస్తా. రేయ్, ఎవడ్రా అక్కడ? తాచిలెడదండి. వందే మాత్రాన్ని ఆపమంటావా? అసలు నువ్వు ఇండియన్ వేనా? ద్రోహి. రేయ్, నీ దేశభక్తికి టైం లేదురా. ఇప్పుడు నువ్వు అది ఆపకపోయావంటే వాళ్ళు మనకు జంగన్మని పాడేస్తారు. ఆఖరి కోరికలున్నాయా? మటన్ బిర్యానీ, తండూరి చికెన్, కబాబ్, మందు ఎన్నో ఉంటే చెప్పు. కరీం, ఏం కావాలో తెప్పించు. ఆయన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఎస్ఐ వీరభద్రం ఆయన అకౌంట్లోనే పోయాడు. ఆలోచించుకో. వీడికి అదే రాసి పెట్టినట్టుంది. చెప్పరా, ఏం కావాలి చెప్పు. అను, రవి కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పు. ఓకే సార్, థ్యాంక్స్. హలో అను సార్, కొంచెం బిజీగా ఉన్నారు సార్. వాడికి ప్రాణాలంటే కూడా తీపి లేనట్టుంది. ఏం చేద్దాం సార్? తీపి లేనప్పుడు బ్రతకడం నేనకి. షూట్ చేసే సార్. చెవికి 2 ఇంచులు దూరంగా. ఇప్పుడు వాడేమో విక్టోరియా ప్యాలెస్ మీద రేట్ చేసి మన వెపన్స్ అన్ని సీజ్ చేశాడు. పైగా బాషా కూడా మనం దొరికిపోయాడండి. వాడు నోరు తెరిస్తే బాషా నోరు తెరవడం. ఈసారి షూట్ చేస్తే మిస్ అవ్వడం ఉండదు. చెప్పు. సార్, డీజీపీ గారు లైన్ లో ఉన్నారు. సిద్ధార్థ, ఏం చేస్తున్నావు? ఇక్కడ బుల్లెట్ బాషాని ఇంట్రోగేట్ చేస్తున్నాను సార్. వాడి సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇవాళ పేరెంట్స్ డే, నేనే చీఫ్ గెస్ట్. మీ అన్నయ్య కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాడు. ఇంట్రోగేషన్ వదిలేసి నువ్వు కూడా రా. అంటే సార్, వాడు నిజం చెప్పేలా ఉన్నాడు సార్. చెప్తాడయ్యా, వాడేదో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అది పట్టుకుని మనం ఊరి మీద పడి తిరుగుతాం. ఫ్యామిలీ కోసం కూడా అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయాలయ్యా. నువ్వు వెంటనే బయలుదేరరా. ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతోంది. ఈ పోటీలో పాల్గొనే పిల్లలంతా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ టాలెంట్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక నిమిషం టైం ఇస్తున్నాం. ఆ చీటీల్లో ఒక చీటీ తీసి అందులో ఏముంటే దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ పార్టిసిపేట్ మాస్టర్ దీపక్, థర్డ్ స్టాండర్డ్. పూజ, మా బామ్మ రోజు పూజ చేస్తుంది అందరూ బాగుండాలని. మా అమ్మ పూజ చేస్తుంది అందరికంటే ఎక్కువ బంగారం కొనుక్కోవాలని. పూజ, మా అమ్మ లేనప్పుడు పక్కింటి పూజ అంటేతో మా నాన్న మాట్లాడతాడు. నా గర్ల్ ఫ్రెండ్ పేరు పూజ. తను ఎప్పుడూ నా చాక్లెట్లు దొంగతనం చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న పోలీస్. అదిగో ఇంకా అంతే. నెక్స్ట్ మాస్టర్ తేజ, ఫిఫ్త్ స్టాండర్డ్. నాన్న, నాన్న, నానా, తేజ కమ్ ఆన్ నానా. ఐమ్ సారీ తేజ. నాన్న ప్రేమను పంచేవాడు నాన్న, నీకన్నీనే తనకన్నీ అనుకునేవాడు నాన్న, నీ సంతోషమే తన సంతోషం అనుకునేవాడు నాన్న, నీ భవిష్యత్తే తన భవిష్యత్ అనుకునేవాడు నాన్న, నీ జీవితమే తన జీవితం అనుకునేవాడు నాన్న. ఈ ప్రపంచంలో ప్రేమను పంచేవాడు మా బాబాయ్, నా కన్నీళ్ళే తన కన్నీళ్ళు అనుకునేవాడు మా బాబాయ్, నా సంతోషమే తన సంతోషం అనుకునేవాడు మా బాబాయ్, నా జీవితమే తన జీవితం అనుకునేవాడు మా బాబాయ్. ఐ లవ్ యూ మై బాబాయ్, ఐ లవ్ యూ. వెరీ గుడ్ నాన్న, నా బంగారం. కమ్ హియర్, వెల్ డన్, వెల్ డన్. డీజీపీ శ్రీ దుర్గాప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్తే సార్. ఆయన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. హలో సార్, మనం విక్టోరియా ప్యాలెస్ మీద రైడ్ చేసి పట్టుకున్న అన్ని ఆయుధాలు మిస్ అయ్యాయి. ఏంటి, మిస్ అయ్యాయా? అవును సార్, చిన్న క్లూ మాత్రం దొరికింది సార్. ఏంటది? మన వాళ్ళు గోడౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ
పిడి అనే లెటర్స్ ఉన్న ఒక కర్చీఫ్ ను ఐడెంటిఫై చేశారు సార్. ఏం లెటర్స్? పిడి సార్. కరీం హోల్డ్ ద లైన్. Yes sir. డిశ్చార్జ్ చేసిన తర్వాత మనసు అదే కుదుట పడుతుంది సార్. ఏం టెన్షన్ పడాలి చూసుకోవడానికి సార్. 1 minute సార్. యా ఎక్స్క్యూజ్ మీ సార్, మన విక్టోరియా ప్యాలెస్ మీద రేడ్ చేసి పట్టుకున్న వెపన్స్ అన్ని మిస్ అయ్యాయి సార్. వాట్ సిద్ధార్థ, అంతమంది గార్డ్స్ ఉండగా వెపన్స్ అన్ని ఎలా పోతాయి? నాకు అది అర్థం కాలేదు సార్, నేను ఒకసారి చెక్ చేసి వస్తాను. నో 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 నో, అదంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఓకే ఓకే సార్. యా కరీం సార్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే సార్.